profitiotrade.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం. ప్రాఫిట్ యూర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. టీవీ ఫైవ్ మనీ వేదిక ద్వారా మార్కెట్స్లో మంచి పుల్ బ్యాక్ కనిపించింది. అనూహ్యంగా నష్టాల్లో ఉన్న ఇండెక్స్ రెండు లాభాల్లోకి రావడం మనం చూస్తున్నాము. నిఫ్టీ ఆల్మోస్ట్ 1 పాయింట్ ప్లస్లో 9874 దాకా రావడం మనం చూస్తాం. 9856 ఆర్ 9855 లెవెల్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 20 పాయింట్స్ దాకా రికవరీ మనకు లోయర్ లెవెల్స్ నుంచి మార్కెట్స్లో అబ్జర్వ్ చేస్తున్నాము. అండ్ సడన్ అప్పు మనకు కనిపిస్తుంది. మిగిలిన మార్కెట్స్ మనం ఒకసారి చేస్తే ఏషియన్ మార్కెట్స్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ మిక్స్డ్గా ఉన్నాయి. ఇంకా యూరోపియన్ మార్కెట్స్ కొద్ది గొప్ప పటిష్టంగా ఉంటే ఏషియన్ మార్కెట్స్లో మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ ఇది మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఇవాళ ఒకే ఒక్క సెక్టర్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్ ఐటీ ప్యాక్ ఒకటే కాస్త పాజిటివ్గా ఉంది. అక్రాస్ ద బోర్డ్ అన్ని రంగాల షేర్లు నష్టాలను రీడ్ అవుతూ వస్తున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా మంచి సెల్లింగ్ ఇవాళ కనిపిస్తుంది. ఓన్లీ రిలయన్స్ అండ్ విప్రో, దీస్ ఆర్ ద టూ స్ట్రాంగ్ హ్యాండ్స్ అది మార్కెట్స్ నిలబెడుతున్న స్టాక్స్. ఇవి విప్రో 7% గెయిన్స్తో 287 దగ్గర ట్రేడ్ అవుతుంది. రిలయన్స్ 3% గెయిన్స్తో 1574 దగ్గర ట్రేడ్ అవుతుంది. హెచ్సిఎల్టెక్, కోల్ ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్ కూడా కాస్త పాజిటివ్గా ఉంటే ఐడియాసీఎల్ఆర్ అన్నిటికంటే ముఖ్యంగా వన్ ఆఫ్ ది మేజర్ విక్టిమ్ ఈ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రిలయన్స్, జియో లాంటి పెద్ద కంపెనీస్ ఇంకా తమ వింగ్స్ని విస్తరిస్తే మొదటగా నష్టపోయే కంపెనీల్లో ప్రధానమైన కంపెనీ ఐడియా అని చెప్పుకోవచ్చు. అందులో ఎందుకంటే వెన్ కంపేర్డ్ భారతీ కంటే భారతీకి మనీ మజిల్ రెండు ఉన్నాయి. బట్ ఐడియా కాస్త నిలదక్కుంటుందా, ఈ వార్లో సస్టైన్ అవుతుందా లేదా, వడాఫోన్తో మెర్జ్ అయినప్పటికీ కూడా ఏ స్థాయిలో వీళ్ళు రాణించగలరు అనేది మాత్రం ఇప్పటిదాకా ప్రశ్నార్థకంగానే ఉంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ అయితే 6% డౌన్తో 8960 దగ్గర ట్రేడ్ అవుతుంది. భారతీ ఎయిర్టెల్ 3% నష్టపోయి 407 దగ్గర కనబడుతుంది. లుపిన్, వేదాంత, పవర్ గ్రిడ్ కూడా నష్టపోయిన స్టాక్స్ జాబితాలో ఉన్నాయి. ఇనీషియల్గా మార్కెట్ కామెంట్స్ తెలుసుకుని తర్వాత కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. ఎలాంటి ఇది చూస్తారు, ఎందుకంటే స్ట్రాంగ్ పుల్ బ్యాక్ కనిపిస్తుంది మార్కెట్స్లో లోయర్ లెవెల్స్ దగ్గర నుంచి. మనం లాస్ట్ ఈ వీక్ అంతా సినారియో గమనిస్తే లాస్ట్ 1:30 తర్వాత 2 తర్వాత యాక్షన్ బిగిన్ అవుతుంది మార్కెట్స్లో. ఈ వీక్ అంతా అదే సినారియో అబ్జర్వ్ చేస్తాం. ఈరోజు కూడా అదే అంటే ట్రెండ్ మనం అబ్జర్వ్ చేయొచ్చా, మార్కెట్స్ ఇక్కడి నుంచి కాస్త పుల్ బ్యాక్ ఇలా కంటిన్యూ అవ్వచ్చా? మనం ఇంతకుముందు కూడా అనుకున్నామండి, మా మార్కెట్స్ ఒక 20 పాయింట్స్ మైనస్ ఉన్న టైంలో కూడా బై అండ్ డిప్స్ అనుకున్నాము, మార్కెట్ రికవర్ అవుతుంది కూడా అని ఎక్స్పెక్ట్ చేసాము. అయితే ఇంత ఫాస్ట్గా రికవరీ అవుతుందని కూడా ఊహించలేదు. జస్ట్ మనకి ఫ్యూ మినిట్స్ బ్యాక్ కూడా మనకి మళ్ళీ నిఫ్టీ 16 పాయింట్స్ మైనస్కి వచ్చి అక్కడ నుంచి ప్లస్ 5 పాయింట్స్కి రావడం అనేది కొంచెం సర్ప్రైజింగే. ఏదైనా కూడా మార్కెట్స్ చాలా బుల్లిష్ ఉన్నాయి. నెక్స్ట్ వీక్లో కూడా ఇదే విధమైన ట్రెండ్ ఉంటుంది. అయితే కొన్ని కొన్ని వాటిలో ఏంటంటే ఇప్పుడు జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఒకటి, తర్వాత డిఎల్ఎఫ్ లాంటివి ఇటువంటివి ఏంటంటే బాగా కరెక్ట్ అయినాయండి. అంటే కొన్ని కొన్ని స్టాక్స్లో మాత్రం కరెక్షన్ ఉంది, ఆ కరెక్షన్ కొనసాగవచ్చు కూడా నెక్స్ట్ వీక్లో. బట్ ఓవరాల్ ట్రెండ్ పరంగా చూసుకుంటే ఫ్లాట్గా కన్సాలిడేషన్లోనే ఉండొచ్చు. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా మనకి నెక్స్ట్ వీక్లో కూడా ఉండొచ్చు. కాబట్టి స్టాక్ సెలక్షన్ అంటే కొనే ముందు స్టాక్స్ని అటు షార్ట్ రన్ ట్రేడర్స్ చాలా స్ట్రాంగ్ టెక్నికల్గా స్ట్రెంత్ కనపరుస్తున్న స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. ఇంకా ఇన్వెస్ట్మెంట్కి మనం రెగ్యులర్గా చెప్తూనే ఉంటాం క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాం. ఇంతకుముందు చెప్పిన స్టాక్స్లోనే లైక్ యాక్సిస్ బ్యాంక్ అని డిప్లో, తర్వాత ఈవెన్ హిండాల్కోని కూడా కరెక్షన్స్లో బై చేసుకోవచ్చు. ఇంకా సెల్లింగ్ విషయానికి వస్తే ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా నెక్స్ట్ వీక్ అంటే ఈ రోజు అని కాదు, డిఎల్ఎఫ్ ఒకటి సెల్కి సెల్లింగ్కి అనుకూలంగా ఉంది. ఈవెన్ రిలయన్స్ ఇన్ఫ్రా కూడా సెల్లింగ్కి అనుకూలం ఉంది. దీని కూడా ఒకటి రెండు రోజులు పెరిగితే రిలయన్స్ ఇన్ఫ్రాని తర్వాత డిఎల్ఎఫ్ని సెల్ చేయమంటాను. బయింగ్ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీని ఎవరీ డిప్లో కూడా బై చేసుకోమంటాను, తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ని కూడా కరెక్షన్స్లో బై చేసుకోమంటాను. ఓవరాల్గా మార్కెట్స్ నెక్స్ట్ వీక్ ఫ్లాట్ కన్సాలిడేషన్, ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగవచ్చు. ఓకే, కొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ సైమల్టేనియస్గా మనం తీసుకుందాం. అనిల్ కాల్ ఉన్నారు, అడగండి అనిల్. చెప్పండి అనిల్. సార్ ఆగస్ట్ ఐటీసీ 293లోను సుజలాన్ 19 రూపీస్ లో తీసుకున్నా సార్, రెండు ఎఫ్ఎన్ఓ. పోతే క్యాష్ మార్కెట్ లోనో సింబాలిక్ షుగర్స్ అండి, ఈ మూడింటి గురించి ఏం చేయాలండి కొంచెం చెప్తారా? ఐటీసీ 293 అండ్ సెకండ్ సుజలాన్? సుజలాన్ అండి, 19 రూపీస్ లో, ఇది కూడా ఎఫ్ఎన్ఓ లోనే. ఓకే, సింబాలిక్ షుగర్స్ క్యాష్ లోన్ ఉందండి. సింబాలిక్ షుగర్స్ ఇప్పుడు ఐటీ సుజలాన్ రెండు బై చేశారు కదా? ఉన్నాయండి, బై చేశాను. ఓకే, ఐటీసీ 293 సుజలాన్ 119 అది కూడా ఆగస్టు సిరీస్ అనుకుంటారండి మీరు తీసుకుంది.
ఇప్పుడు ఐటీసీ విషయానికి వస్తే మీకు తెలిసింది ఏంటంటే దీనికి ఒక నెగిటివ్ న్యూస్ కారణంగా ఆల్ ది వే మనకి క్రాక్ కావడం చూసాము. మీరు ఎప్పుడు కూడా ఏంటంటే ఫ్యూచర్లో తీసుకున్నప్పుడు ఇటు రిస్కీ బెట్స్ అవడానికి అవకాశాలు ఉంటాయండి, కాబట్టి మీరు బెటర్ ఏంటంటే క్లోజ్ వస్తుంది మీ రేటు 293-294 లెవెల్స్ దాకా రావచ్చు, వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కానీ 282 దగ్గర మీరు చాలా స్ట్రాంగ్ సపోర్ట్ దీనికి ఉంది, అక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. ఏదైనా కూడా ఫ్యూచర్లో తీసుకున్నప్పుడు మీరు ఇంకా 1 మంత్ అంతా కూడా నేను కంటిన్యూగా హోల్డ్ చేస్తాను అనే మైండ్లో పెట్టుకోకుండా మార్కెట్ కండిషన్ తగ్గట్టుగా మీరు మూవ్స్ అనేది మార్కెట్ మూవ్స్ తగ్గట్టుగా మీరు కూడా చేంజ్ చేస్తూ ఉండాలి. ప్రస్తుతానికి మీరు ఐటీసీ ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా మీరు ఎగ్జిట్ కానీ క్లోజర్గా మీకు వచ్చిన మీ దగ్గర కన్నా మీ రేటుకి. తర్వాత సుజలాన్ విషయానికి వస్తే ఇది చాలా బాగా అంటే ఒక రేంజ్లోనే ఉన్న స్టాక్ అండి సుజలాన్, పెద్ద అప్ మూవ్ అనేది మనకి కనపట్టలేదు, అట్లనే డౌన్ ట్రెండ్ కూడా లేదండి. కాబట్టి ఇది కూడా ఏంటంటే మీకు ఎగ్జిట్ కానీ, ఇది కూడా ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ, ప్లస్ రిజల్ట్ ఇంకా అనౌన్స్ చేయలేదు సుజలాను, కాబట్టి ఒక చిన్న అప్ ట్రెండ్ వస్తుంది రావచ్చు ఇందులో, అప్పుడు మీరు దీంట్లోంచి ఎగ్జిట్ కానీ. లాట్ కూడా మీకు చూసుకుంటే 30,000 అండి, మీరు ఒక ఈవెన్ 50 పైసా ప్రాఫిట్ మీరు చేసుకున్నా కూడా 15,000 దాకా రావచ్చు, కాబట్టి ఒక 50-60 పైసా ప్రాఫిట్ వస్తే మీరు ఎగ్జిట్ కమ్మంటారు. హైదరాబాద్ నుంచి రమేష్ మరి కాలర్. హలో అండి. అడగండి రమేష్ గారు. 89 రూపీస్లో అసెంబ్లీ ల్యాండ్ ఒక 200 షేర్స్ ఉన్నాయండి, ఇప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చా అండి? ఇంకా మేబీ రిజల్ట్ బాగా చాలా వీక్ రిజల్ట్ ఇచ్చింది, ప్రాఫిట్లో చాలా క్రాక్ అనిపించింది, మార్జిన్స్లో కూడా చాలా క్రాక్ అనిపించింది వాళ్ళు, దాంతో అశోక్ లేలని బాగా పనిష్ చేసింది మార్కెట్. ఇంకా డౌన్ సైడ్ ఏ మేరకు ఉండొచ్చు, టెక్నికల్ సెన్స్ చూస్తున్నాయి ఈ టైంలో ఎగ్జిట్ అవ్వాలా ఆర్ మళ్ళీ మేబీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? మీరు చెప్పినట్టు అశోక్ లేలాండ్లో రిజల్ట్స్లో కొంచెం నెగిటివ్గా రావడంతో స్టాక్ ప్రైస్ కూడా కొంచెం కరెక్షన్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము, ప్రాఫిట్స్ కూడా బాగా తగ్గడం కూడా మనం చూస్తున్నాము, మార్కెట్ ఎక్స్పెక్టేషన్ దానికన్నా బాగా బిలో ఎక్స్పెక్టేషన్స్ రావడం మనం చూస్తున్నాము. సో అలాగే టెక్నికల్గా చూసినా కూడా అశోక్ లేలాండ్ 75 రూపాయల నుంచి 105-110 రూపాయల వరకు వెళ్ళింది, 110 దగ్గర మనకి లాస్ట్ ఇయర్ వచ్చిన మేజర్ పీక్. సో కరెక్ట్గా ఆ రెసిస్టెన్స్ దగ్గర టెస్ట్ చేయటము, అలాగే రిజల్ట్స్ కూడా నెగిటివ్గా రావడంతో షార్ట్ టర్మ్ కొంచెం వీక్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. బహుశా నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేంత వరకు మేజర్ ట్రిగర్ ఉండకపోవచ్చు. సో కాబట్టి మీరు అనుకుంటున్నట్టుగానే ఈ లెవెల్లో మీరు పైగా ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి 85 రూపీస్లో కొన్నప్పుడు, సో ఈ లెవెల్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసి షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవ్వండి. ఓకే, ఒక మెయిల్ చూద్దాం. అంజీ అడుగుతున్నారు, డిహెచ్ఎఫ్ఎల్ 1 ఇయర్ కోసం బై చేసుకోవచ్చా అండ్ బయోకాన్ 2 స్టాక్స్, ఎందుకంటే ఇవాళ డిహెచ్ఎఫ్ఎల్ కూడా క్రాక్ అయింది, రిజల్ట్స్ అనౌన్స్ చేశారు, రిజల్ట్స్ ఒకే సార్ట్ ఆఫ్ దిస్ థింగ్ లానే ఉన్నాయి బట్ మార్కెట్ దీన్ని నెగిటివ్గా తీసుకుంది, డిహెచ్ఎఫ్ఎల్ మీద ఎలాంటి వ్యూ ఉంది? ఇప్పుడు రిజల్ట్ పరంగా కొంచెం మరీ అంత స్ట్రాంగ్ రిజల్ట్ అయితే లేదండి, ఎందుకంటే స్టాక్ పెరిగిన విధానానికి తగ్గట్టుగా రిజల్ట్ పోస్ట్ చేయాల్సి ఉంటుంది, లేని పరిస్థితుల్లో ఇటువంటి కరెక్షన్స్ అనేది రావచ్చు, కాబట్టి ఆల్రెడీ మీరు తీసుకుంటే హోల్డ్ చేయండి, ఫ్రెష్గా మాత్రం వద్దని చెప్తానండి. కొంచెం ఈ స్టాక్లో ఈరోజు వచ్చిన కరెక్షన్ ఎక్స్టెండ్ కావచ్చు కొన్ని రోజులు, 420 లెవెల్స్ కూడా మార్కెట్లో ఒక ఈవెన్ 100 పాయింట్స్ డిప్ వచ్చినా కూడా కరెంట్ లెవెల్స్లో ఈ స్టాక్లో సెల్లింగ్ మరింత ఎక్కువ కావచ్చు అండి. ప్రస్తుతానికి ఇన్వెస్ట్మెంట్కి నో ప్రాబ్లం, ఒక క్వార్టర్ రిజల్ట్ బాగినంత మాత్రాన ఇటువంటి అంటే సెక్టర్ని బట్టి ఉంటుంది, హౌసింగ్ ఫైనాన్స్లో అంతా మరీ మనం నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు, మీరు హోల్డ్ చేయమంటాను లాక్ డౌన్కి హోల్డ్ చేయండి, షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం ఇది అప్ ట్రెండ్ అయితే ఆగిపోయిందని చెప్పచ్చు అండి. ఓకే, తిరువూరు నుంచి మరొక కాలర్ ఉన్నారు, కిరణ్ అడగండి. కిరణ్ హలో సార్. చెప్పండి కిరణ్. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. మాకు సింటెక్స్ తీసుకున్నాను సార్, ఒక 500 షేర్లు. ఏ ప్రైస్లో తీసుకున్నారు? 37.50 రీసెంట్గా తీసుకున్నారు, నిన్న మొన్న తీసుకున్నట్టున్నారు, 37.50 సింటెక్స్ని హోల్డ్ చేసుకోవచ్చా? హై ప్రైస్లో తీసుకున్నారు సింటెక్స్, నా ఉద్దేశం 35-40 మధ్యన కొంచెం రెసిస్టెన్స్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది, కానీ ఓవరాల్గా చూస్తే కనుక షార్ట్ టర్మ్లో ఆ మధ్య మనకి బాగా కార్పొరేట్ యాక్షన్ అయిన తర్వాత స్టాక్ స్ప్లిట్ అయిన తర్వాత నుంచి బాగా లోయర్ రేట్ నుంచి ఆల్మోస్ట్ డబల్ అవటం మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, కానీ కొంచెం ఒకవేళ కనుక ఏదైనా రివర్స్ అయ్యే లక్షణాలు కనిపిస్తే కనుక ఎగ్జిట్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ అయితే మటుకు హోల్డ్ చేయండి, షార్ట్ టర్మ్లో బహుశా 40 దగ్గర కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, ఒక మెయిల్ వైజాగ్ నుంచి కాల్ ఉన్నారు, రామ్దేవ్ అడగండి రామ్దేవ్. ఓకే, మరొక మెయిల్ తీసుకుందాం, స్వప్న అడుగుతున్నారు, అరవింద ఫార్మా 85 షేర్స్ ఉన్నాయి 832 రూపీస్లో, లాంగ్ టర్మ్కి హోల్డ్ చేసుకోవచ్చా స్టాక్ని అరవిందో ఫార్మా? ఇప్పుడు అరవిందో ఫార్మా హోల్డ్ చేయొచ్చు అండి, ఇది చాలా షార్ప్గా మనకి 520 నుంచి ఫార్మాలో చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అయిన కౌంటర్ అండి ఇది, మీ 820 అనేది ఇంకా అది వచ్చి అక్కడ నుంచి కూడా మీకు ప్రాఫిట్ రావచ్చు, అయితే మీరు ఈ మధ్యలో ఒక
కొంత అంటే కొంత డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మీరు కొన్ని షేర్ కూడా కొని ఉంటే బాగుండేది. ఏదైనా కూడా మీరు డిప్స్లో దీన్ని ఇంకా కొనుక్కోండి. రీసెంట్గా వాళ్ళకి ఒక కాంప్లెక్స్ డ్రగ్ అండి, హైపర్ టెన్షన్ ప్లస్ కిడ్నీ వాటికి అంటే నార్మల్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయవన్నమాట. దానికి యూఎస్ఎఫ్డీ అప్రూవల్ రావడం ఇది దీనికి చాలా పాజిటివ్ అంశము కాబట్టి లాంగ్ టర్మ్లో ఇంకా ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది, మీరు హోల్డ్ చేసుకోమని చెప్తారు. కర్నూలు నుంచి సుధీర్ మరో కాలర్. అడగండి సుధీర్. హలో 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 చెప్పండి సుధీర్, వినిపిస్తుంది టాటా కాఫీ అండ్ జిఐపిసిఎల్ ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారండి? 6 మంత్స్ టైం హొరైజన్ కోసం టాటా కాఫీ అండ్ గుజరాత్ ఇండస్ట్రీస్ అండ్ పవర్ జిఐపిసిఎల్ రెండు ఫండమెంటల్గా వాల్యూ బై పిక్ కింద మనం సజెస్ట్ చేసిన స్టాక్సే. ఫండమెంటల్గా జిఐపిసిఎల్ కూడా చాలా బాగుంది, 85-90 ఆర్డ్ లెవెల్స్ నుంచి చాలా స్ట్రెంగ్త్ ఈ స్టాక్ కనబరుస్తుంది. టాటా కాఫీలో కూడా మేబీ ఇంకా అప్సైడ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలాంటి ఇది గైడెన్స్ ఇస్తారు 6 మంత్స్ కోసం? ఈ మధ్య ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. టాటా కాఫీ చూస్తే కనుక 90 రూపాయల దగ్గర బాగా ఒక 6 నెలల పాటు కన్సాలిడేషన్ అయ్యి మొన్న లాస్ట్ 1 ఇయర్గా పెరుగుతూ వచ్చింది. 145-150 దగ్గర అంటే ఇంచుమించు కరెంట్ రేట్లో చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ 2013లో చూస్తే కనుక 150 దగ్గర కూడా మేజర్ రెసిస్టెన్స్ నుంచి ఆ తర్వాత 2 ఏళ్ల పాటు ఒక డౌన్ ట్రెండ్ కన్సాలిడేషన్లోకి వెళ్ళటం అందిస్తున్నాం. సో బహుశా నా ఉద్దేశం షార్ట్ టర్మ్ ఈ లెవెల్లో కొంచెం అప్ ట్రెండ్ ఆగినట్టు కనిపిస్తుంది. ఈ లెవెల్ నుంచి కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కొంచెం వెయిట్ చేయండి. నా ఉద్దేశము టాటా కాఫీ ఏమైనా కొంచెం కరెక్షన్ వచ్చాక 120 లెవెల్స్ ఆ లెవెల్కి వస్తే కనుక బై చేయచ్చు. అలాగే గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక 70 రూపాయల నుంచి డబల్ అయింది. అలాగే ఈ ర్యాలీలో చూస్తే కనుక ఒక 40-50% వరకు రిటర్న్స్ కూడా రావడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా లాస్ట్ 2-3 వారాలుగా చూస్తే కనుక బాగా అనూహ్యమైన ఆప్షన్లో కూడా వెళ్ళటం మనం చూస్తున్నాం. కానీ ఈ లెవెల్లో 140 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు 2008-2009లో చూస్తే కనుక మేజర్ పీక్స్ ఇది. ఆ తర్వాత చాలా కాలం ఈ స్టాక్ బేరిష్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాం. సో కాబట్టి షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ అయితే కనుక నా ఉద్దేశం ఈ స్టాక్ ఈ లెవెల్లో ఆగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉన్నాయంటే కనుక 140-150 లెవెల్స్లో ప్రాఫిట్స్ బుక్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు. ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయండి. అఫ్కోర్స్ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఏదైనా మేజర్ కరెక్షన్ వచ్చాక డిప్లో బై చేయండి. ఓకే, మరొక మెయిల్ కూడా తీసుకున్నారు. రవికాంత్ అడుగుతున్నారు, అశోక్ లేలాండ్ 81 రూపీస్లో అండ్ కోల్ ఇండియా 290లో తీసుకున్నారు, సెల్ చేసి కోల్ ఇండియా మరిన్ని యాడ్ చేసుకోవచ్చా? ఫర్ ది మ్యాటర్ కోల్ ఇండియా కూడా పెద్ద పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వట్లేదండి ఈ మధ్యకాలంలో. అదే ప్రైస్ బ్యాండ్ 280-300 మధ్య కొట్టుమిట్టాడుతూ వస్తుంది. మీకు అశోక్ లేలాండ్ ఎంటర్ అయ్యి కోల్ ఇండియాకి ఎంటర్ అవ్వచ్చా? అంటే అశోక్ నుంచి అశోక్ లేలాండ్ 81లో తీసుకున్నారు, కోల్ ఇండియా 290లో ఉన్నాయి. అశోక్ లేలాండ్ సెల్ చేసి ఇంకొన్ని కోల్ ఇండియా తీసుకోవచ్చా? కోల్ ఇండియా తీసుకుంటే ఉపయోగం లేదండి. ఇంకా మీరు ఇంకోటి మీరు చెప్పిన రేటు కూడా లేదండి. కోల్ ఇండియా 280 లెవెల్స్ బ్రేక్ అయ్యి 240 కూడా వచ్చింది. అక్కడ నుంచి కొంచెం పెరిగి ఇప్పుడు 250 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. మీరు ఇంకా ఉండాలంటే మీరు అశోక్ లేలాండ్ని కంటిన్యూ చేయండి. అయితే ఇప్పుడు ఈ క్వార్టర్ రిజల్ట్ బేస్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ వరకు మళ్ళీ స్టాక్ పెద్దగా పెరగకపోవచ్చు అండి. కాబట్టి ఏంటంటే అశోక్ లేలాండ్లో ఒక ర్యాలీ వచ్చినప్పుడు మీరు ఆల్రెడీ 100 రూపీస్లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది కాబట్టి ఒక 20% ప్రాఫిట్లో ఉన్నారు. దీని నుంచి షిఫ్ట్ కమ్మని చెప్తాను. కోల్ ఇండియా ఉన్న ఒక ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్కి కోల్ ఇండియాలో అంత పెద్ద రిటర్న్స్ ఉండకపోవచ్చు. కాబట్టి మీకు స్టాక్ సెలక్షన్ ఈసారి సెక్టార్ని మార్చుకోండి. ఇన్వెస్ట్ చేసే ముందు కొంచెము స్టడీ చేసి మనం రిపీట్గా చాలా స్టాక్స్ చెప్తూనే ఉంటాము. అటువంటి స్టాక్స్లో లాంగ్ టర్మ్కి మీరు ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను. ఓకే, మరొక కాలర్ శారద ఉన్నారు, అడగండి శారద గారు. హలో హలో చెప్పండి. భారత్ బిజ్లీ కూడా బాగా పెరిగింది ఈ మధ్య చూస్తే కనుక. భారత్ బిజ్లీ 800 రూపాయల నుంచి ఇంచుమించు 1500 వరకు పెరిగి మళ్ళీ కొంచెం షార్ట్ టర్మ్లో కొంచెం కరెక్షన్ ట్రెండ్లోకి రావడం వెళ్ళటం అని చూస్తున్నాము. ప్రస్తుతానికి ఈ లెవెల్ అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే షార్ట్ టర్మ్లో బాగా పెరిగింది, ఇంచుమించు 70-80% రిటర్న్స్ ఇవ్వడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే కనుక ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంది ఈ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ రంగంలో ఉన్న కంపెనీ. కాకపోతే వాల్యుయేషన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. టెక్నికల్గానూ ఓవర్ బాట్లో పొజిషన్లో కనిపిస్తుంది. మొన్న Q4 రిజల్ట్స్ కూడా బాగా స్ట్రాంగ్గానే రావడం మనం చూసాము. ఇన్ఫ్యాక్ట్ అన్నిటికన్నా ఈక్విటీ కూడా చాలా తక్కువగా ఉంది. సో లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు, కానీ ఒక చిన్న డిప్ వచ్చాక తీసుకుంటే బెటర్గా ఉంటుంది, ఒక 1200 రేంజ్లో. ఓకే, ఇంకొక 1 or 2 మెయిల్స్ మనం తీసుకుని వెళ్ళిన వైండ్ అప్ ద షో. శ్రీనివాస్
అడుగుతున్నారు. ఖమ్మం నుంచి సన్ టీవీని ఫ్రెష్గా బై చేసుకోవచ్చా ఒక 2 to 3 months కోసం? మేబీ వాళ్ళ న్యూస్ వల్ల సన్ టీవీలో కూడా ఆల్మోస్ట్ ఒక 4% దాకా క్రాక్ కనిపించింది, బట్ డీసెంట్ పర్ఫార్మెన్స్ చూసాం 600-odd లెవెల్స్ నుంచి. ఎలాంటి గైడెన్స్ ఇస్తారు ఫర్ 2 to 3 months? సన్ టీవీ ఓవరాల్గా చూస్తే కనుక లాస్ట్ 6 months 1 year చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా ఉందనుకోవచ్చు. ఫండమెంటల్స్ కూడా చూస్తే కనుక ఈ మీడియా రంగంలోనే కంపెనీ చాలా ఆల్మోస్ట్ ఈ సెగ్మెంట్లో లీడర్గా అనుకోవచ్చు సన్ టీవీ. సో ప్రస్తుతానికైతే మటుకు ఇప్పుడు ఒక స్వల్ప కరెక్షన్ రావడం మనం చూస్తున్నాము. కాకపోతే సన్ టీవీలో అవుట్లుక్ కానీ నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అగ్రెసివ్ గ్రోత్ ప్లాన్స్ కూడా ఉన్నట్టు కూడా వెల్లడించడం మనం చూస్తున్నాము. సో కాబట్టి సన్ టీవీని కొనచ్చు, కాకపోతే ఒక చిన్న కరెక్షన్ వచ్చాక తీసుకోవచ్చు ఈ జీరో డేట్ కంపెనీని. అండ్ సుభాష్, మీరు చేసిన ఐడియాను 95 rupees తీసుకున్నారట, ఈ టైంలో లాస్ బుక్ చేసుకోవచ్చా? షార్ట్ టర్మ్ గురించి తీసుకున్నారు. ఎంత? 95 అండి. మీరు నిన్న ర్యాలీలో మీరు ఎంటర్ అయ్యి ఉంటారండి. మనకి మనం రిపీటెడ్గా చెప్తూనే ఉంటాము, ఈ సెక్టార్ అనేది చాలా అన్సర్టెంటీస్ మధ్య ఈ స్టాక్స్ ట్రేడ్ కావడం జరుగుతుంటుంది జరుగుతాయి. దీనికి తోడు న్యూస్ ఫ్లో కూడా ఎక్కువ ఉంటుందండి, కాబట్టి ఇటువంటి సెక్టార్లకి దూరంగా ఉండమని చెప్తాము. ఎప్పుడైనా సరే మీరు ర్యాలీ వస్తే నెక్స్ట్ వీక్లో ఏమాత్రం ర్యాలీ వస్తే మీరు ఎగ్జిట్ కాండి. హెచ్సిఎల్ ఇన్ఫో సిస్టమ్ ఇది కూడా ఏంటంటే మధ్య మధ్యలో అప్ అండ్ వస్తుంది. ఇది కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు బాగా అంటే నిరుత్సాహం గురి చేసిన స్టాక్ అండి. పెద్దగా ఫండమెంటల్స్లో పెద్దగానే కాదు, అసలు రిజల్ట్ పరంగా ఇంకా లాస్లోనే ఉంది మీరు. కాబట్టి హెచ్సిఎల్ ఇన్ఫో అని మీరు అంటే 50 rupees, చాలామంది ఏంటంటే ఈ స్టాక్లో 50 rupees ఉంది మంచి బ్రాండ్ అంటే హెచ్సిఎల్ని చూసేసి ఆ హెచ్సిఎల్ కంపెనీ అనుకుంటారు. కాబట్టి ఇది ఎటువంటి పరిస్థితుల్లో వద్దండి, ఇది మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమని చెప్తాను. ఓకే, ఇంకా ఫైనల్గా మార్కెట్స్ ఒకసారి గమనిస్తే సేమ్ అదే ట్రెండ్ కంటిన్యూ అవుతూనే ఉంది. లోయర్ లెవెల్స్ నుంచి మార్కెట్లో చాలా స్ట్రాంగ్ రీబౌండ్ అయితే కనిపించింది. అయితే ఈ రీబౌండ్ సస్టైన్ అవుతుందా లేదా అని కూడా చూడాలి. మళ్ళీ మార్కెట్స్ పాజిటివ్లో నుంచి నెగిటివ్లోకి జరగడం చూస్తున్నాము. 9875-76 ఆర్ లెవెల్స్ నుంచి 77 or 9880 లెవెల్స్ నుంచి 10 points దాకా క్రాక్ కనిపించింది. ఫ్లాట్ టు నెగిటివ్ బయాస్తో ట్రేడ్ అవుతున్నాయి. ఎలాంటి ట్రేడింగ్ మిగిలిన టైంలో ఎలాంటి వ్యూ ఇస్తారు? లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఒక పెద్ద మూమెంట్ ఏం కనిపించలేదు. 9850 పైన నిలబడటం మనం చూస్తున్నాము. బట్ టెక్నికల్గా చూస్తే కనుక మేజర్ చేంజ్ ఏం కనిపించలేదు. బహుశా క్లోజింగ్ సమయానికి చూడాలి, ఏదైనా డైలీ చార్ట్లో కానీ వీక్లీ చార్ట్లో కానీ ఫ్రెష్ ఇండికేషన్ కానీ సిగ్నల్ ఏమైనా తీసుకుంటుందేమని. బట్ అయినప్పటికీ ఈ లెవెల్లో క్లోజ్ అయినా కూడా ఓవరాల్గా మనకి మార్కెట్ పాజిటివ్గానే క్లోజ్ అయింది అనుకోవచ్చు, పెద్ద నెగిటివ్ ఉండకపోవచ్చు. ఒకవేళ మార్కెట్ నెక్స్ట్ వీక్ ఏదైనా ఒక ఎక్స్టర్నల్ ఈవెంట్ వల్ల సడన్గా క్రాక్ వస్తే తప్ప కానీ నార్మల్ మార్కెట్ కండిషన్లో పెరిగే అవకాశాలే కనిపిస్తుంది. ఓవరాల్గా నార్మల్ టెక్నికల్ హెల్తీ రియాక్షన్ అనుకోవచ్చు. ఓకే, ఎనీ మీరు శేష్ గారు? మార్కెట్ స్టడీగానే ఉండొచ్చు అండి, ఫ్లాట్గానే క్లోజ్ కావచ్చు. ఇంతకుముందు నేను రికమెండ్ చేసిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పొజిషన్స్ని లాంగ్ వాటిని తీసుకోమంటాను. తర్వాత కొన్ని స్టాక్స్ కూడా అంటే లైక్ డిఎల్ఎఫ్ కానీ రిలయన్స్ ఇన్ఫ్రాల్ కానీ వీటిని నెక్స్ట్ వీక్ వెయిట్ చేసి ఒక ర్యాలీ వచ్చినప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు క్రాక్ అయిపోయినాయి కాబట్టి ఒక ర్యాలీ వచ్చినప్పుడు డిఎల్ఎఫ్ అండ్ రిలయన్స్ ఇన్ఫ్రాని హైయర్ లెవెల్స్లో సెల్ చేయమంటాను. బయ్యింగ్ అయితే హిండాల్కోని తర్వాత ఈవెన్ ఎస్ బ్యాంక్ని కూడా ఒక డిప్ వచ్చినప్పుడు ఎస్ బ్యాంక్ని కూడా యాక్సిస్ బ్యాంక్ను కూడా బై చేసుకోవచ్చు. ఈవెన్ ఇండస్ఇండ్ బ్యాంక్ని కూడా బై చేసుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా డిప్ కోసం వెయిట్ చేయండి, మండే ట్యూస్డే ఏదైనా డిప్ వస్తే ఈ సిరీస్ కోసం బై చేసుకోమని చెప్తాను.